మనం రోడ్డు మీద నుంచి గుడికి వెళ్ళేటప్పుడు మనకి ఫస్ట్ తగిలేది మెట్లు. ఆ మెట్లు దాటుకొని లోపలికి వెళ్తే మనకి మండపాలు తగులుతాయి. ఆ మండపాలు డిపెండ్స్ ఆన్ ది టెంపుల్స్ అన్నమాట. అంటే ఒక్కొక్క గుడికి ఒక మండపం ఉండొచ్చు, ఇంకో గుడికి రెండు, దాని తర్వాత మూడు, అలా ఉండొచ్చు అన్నమాట. సో ఇలా మండపాలు కూడా దాటుకొని వెళ్ళిన తర్వాత గర్భగుడికి మండపాలకి మధ్యలో అంతరాలు ఉంటుంది. ఈ అంతరాలు అంటే ఏంటంటే, మనం ఏదైనా పూజ సామాగ్రి తీసుకెళ్ళినా, లేదా దేవుడికి ఏదైనా సమర్పించుకోవాలన్నా, లేకపోతే మనకి పంతులు శటకప్పు మన తల మీద ఆశీర్వదిస్తారు కదా, అవి పెట్టాలన్నా, ఇవన్నీ ఈ అంతరాలలో జరుగుతూ ఉంటాయి. సో మనకి గర్భగుడికి మండపానికి మధ్యలో అంతరాలు ఉంటుంది. అయితే ఈ మన సౌత్ ఇండియన్ టెంపుల్స్ ఎలా ఉంటాయంటే, టోటల్ ద్రావిడియన్ ఆర్కిటెక్చర్ ఉంటుంది. అంటే నార్త్ ఇండియన్ టెంపుల్స్కి ఏంటంటే ప్రహరీ గోడ ఉండదు, కానీ మన సౌత్ ఇండియన్ టెంపుల్స్కి ప్రహరీ గోడ ఉంటుంది. ఇది ఒక మెయిన్ డిఫరెన్స్. అయితే ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ధ్వజస్తంభం గురించి. ఈ ధ్వజస్తంభం అనేది ఎగ్జాక్ట్గా మనం ఎక్కడైతే రోడ్డు మీద నుంచి మెట్లెక్కి లోపల గుడిలోకి ఎంటర్ అవుతాం కదా, ఎగ్జాక్ట్గా ఆ స్టెప్స్కి మండపానికి మధ్యలో, లేకపోతే మండపానికి మధ్యలో ఎగ్జాక్ట్గా గర్భగుడి ఉంటుంది కదా, ఆ గర్భగుడికి ఉన్న తలుపులకి ఎదురుగా ఉంటుంది ఎగ్జాక్ట్గా. అంటే మనం లోపల ఎక్కడైతే మనం రోడ్డు మీద నుంచి స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్తాం కదా, ఆ రోడ్డు మీద నుంచి మన స్టెప్స్లోకి ఎంటర్ అయ్యే ముందు మనకి గోపురం కనపడుతుంది, దానిలో నుంచే మనం లోపలికి వెళ్ళాలి గుళ్ళోకి ఎంటర్ అవ్వాలంటే. అంటే ఏన్షియంట్ టెంపుల్సు, లేకపోతే మిడివల్ టెంపుల్సు, లేకపోతే కొద్దిగా మోడర్న్ ఈరా టెంపుల్స్ గురించి చెప్పుకుంటే సౌత్ ఇండియన్ టెంపుల్స్ ఇలాగే ఉంటాయి. సో మనం రోడ్డు మీద నుంచి కంపల్సరీ వెళ్ళాలి అంటే గోపురంలో నుంచే వెళ్ళాలి. సో ఇలా గోపురంలో నుంచి వెళ్ళేటప్పుడు మనకి, అంటే ఒకప్పుడు టెంపుల్స్లో ఎగ్జాక్ట్గా ధ్వజస్తంభం అనేది మనకి అడ్డంగా ఉంటుంది. అంటే మనం రోడ్డు మీద నుంచి ఒకవేళ లోపలికి వెళ్ళాలనుకుంటే మనకి ఎగ్జాక్ట్గా వ్యూ, అంటే దేవుడు గర్భగుడిలోని దేవుడు రోడ్డు మీదకి కనపడ్డు, ఆ వ్యూ అనేది కేవలం ధ్వజస్తంభం అడ్డు పెడుతుంది అన్నమాట. అంటే ఒకప్పుడు కట్టించిన, రాజుల కాలంలో కట్టించిన టెంపుల్స్ కేవలం రెవెన్యూ జనరేషన్ కోసం వాడేవాళ్ళు. అంటే ఇప్పుడు మనం రోడ్డు మీద నుంచి వెళ్తున్నాం అనుకోండి, వెళ్తున్నప్పుడు ఏం చేస్తాం, దేవుడి దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంది, ఏదైనా పని చేసుకుందామో, లేకపోతే ఎగ్జామ్ రాద్దామో, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ని కలుద్దామో, లేకపోతే ఏదో చేద్దామో అని వెళ్తూ ఉంటాం. దానికి దేవుడు ఆశీర్వాదం కావాలి కదా. కానీ దేవుడు బయట నుంచి కనపడ్డు, అంటే లోపలికి ఖచ్చితంగా, బయట ఉన్నవాడిని ఎవరినైనా ఖచ్చితంగా ఖచ్చితంగా లోపలికి రానివ్వాలి. సో దాని గురించి ఏం చేశారు, బయట నుంచి దండం పెట్టుకునే కల్చర్ అనేది ఒకప్పుడు ఉండేది, ఒకప్పుడు. సో దానివల్ల రెవెన్యూ జనరేషన్ అనేది రాజులకి తగ్గిపోయింది. బయట నుంచి చెప్పులు, కాలకున్న చెప్పులు బయట తీసేసి అలాగే దండం పెట్టుకుని అటు నుంచి అటు వెళ్ళిపోయేవాళ్ళు, లోపలికి వచ్చి చందాలు వేసేవాళ్ళు కాదు. సో అది కొంచెం ఇబ్బందిగా మారింది. అంటే రెవెన్యూ జనరేషన్ లేదు కదా టెంపుల్స్కి, సో వాళ్ళని లోపలికి రానియాలి. అందుకని ధ్వజస్తంభం స్టార్ట్ అయింది. ఒక వ్యూ అనేది మనం అడ్డు పెడితే బయట రోడ్డు మీద నుంచి లోపలికి, ఖచ్చితంగా వాడు 100 మంది దర్శించుకున్నారనుకోండి బయట నుంచి, దానిలో కనీసం 50 మంది అని రారా, అంటే సగం రారా, సగం మంది వచ్చేసి ఖచ్చితంగా వచ్చి చందాలు వేసేవాళ్ళు. సో దాని గురించే ధ్వజస్తంభం అనేది వచ్చింది. అంటే ధ్వజస్తంభం మనం ఒకవేళ రిలీజియస్గా లేకపోతే కల్చర్స్ పరంగా చెప్పుకుంటే, ధ్వజస్తంభం అనేది ఆ గుళ్ళో ఉన్న దేవుడికి సంబంధించి ఒక మార్క్ అయి ఉంటుంది. అంటే లోపల ఏ దేవుడు ఉన్నాడు, లోపల ఏ దేవుడికి ఉత్సవాలు జరుగుతున్నాయి, లోపల ఏ దేవుడికి కల్చరల్ ఫెస్టివల్స్ జరుగుతున్నాయి, లోపల ఏ దేవుడికి డ్యాన్స్ ఉత్సవాలు జరుగుతున్నాయి, లోపల ఏ దేవుడికి మన ఏమంటాయి కదా బుర్రకథలు, అవి జరుగుతున్నాయి అనేది ఇండికేషన్ అనేది ఆ ధ్వజస్తంభం మీద ఒక ఫ్లాగ్ లాగా ఎక్కించేవాళ్ళు. అది యాక్చువల్గా ధ్వజస్తంభం గురించి ఉన్నది యాక్చువల్గా. అంటే ధ్వజస్తంభం అనేది దానికి ఒక మార్క్ అన్నమాట, అక్కడ ఏమేమి జరుగుతున్నాయి అనేది. కానీ ధ్వజస్తంభం ఎగ్జాక్ట్గా గుడి ముందు, అంటే నువ్వు వెళ్ళే మార్గం ముందు, గోపురం నుంచి లోపల గుళ్ళోకి ఎంటర్ అయ్యే ముందే ఎందుకు ఉంటుంది అంటే, కారణం టెంపుల్స్ అనేవి కేవలం రెవెన్యూ జనరేషన్కి మాత్రమే ఉపయోగించేవాళ్ళు. అంతకుమించి ఏది మనమేమనుకుంటామంటే, ఆ ధ్వజస్తంభాన్ని మొక్కితే చాలు, వెళ్ళి దేవుడి కాళ్ళకు మొక్కినట్టే అని అనుకుంటాము. కానీ అది రాంగ్.